బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. మిత్రులారా, నా సోదరులారా, సోదరిమణులారా, నా ఈ వీడియోస్ను ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా దైవం ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని పుణ్యాన్ని ప్రసాదించునుగాక. చిరు ప్రయత్నము, నాకు దైవం ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీ అందరికీ కూడా పంచుతున్నాను. ఇందులో నా కృషి మేర దైవం నాకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అన్న నమ్మకం నాకుంది. అదేవిధంగా నా మాటలు ఎవరైతే వింటున్నారో వారు కూడా ఈ విషయాలను ఇతరుల వద్దకు కూడా చేరవేయండి. ఈ విధంగా మంచిని మనం పెంపొందించుకుంటూ ఒక మంచి సమాజ స్థాపనకు మనమంతగా మనం కృషి చేయాలి. దైవం మన నుండి ఆశించేది, మనను కోరేది మన ప్రయత్నం మాత్రమే. నీవు చేస్తున్నటువంటి వీడియోలు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి చేరింది అనేది నా చేతుల్లో లేదు. ఎవరు చూడకపోయినా నేను ఏదైతే ప్రయత్నమో, ఏ ఉద్దేశంతోనైతే, ఏ సంకల్పంతోనైతే నేను ప్రయత్నం చేస్తానో దానికి తగ్గట్టుగా ప్రతిఫలం నాకు ఎలాగో ఇచ్చేస్తాడు. ఇన్నవల్ ఆమాలు బిన్నియాత్ అన్నారు కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు. మనిషి చేసే కర్మలు అతని సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. నా సంకల్పం అయితే దైవం యొక్క సంతృప్తి, దైవం యొక్క ప్రసన్నత, పరలోక ప్రాప్తి ఇంతకు మించి కాదు. ప్రాపంచిక ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఇంతమంది చూసి చేయాలి, పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలి, వాటికి చాలా దూరంగా మనం అందరం కూడా ఉండాలి. నేనే కాదు, అందరూ కూడా దూరంగా ఉండాలి. సోదర మహాశీలరా, కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, ఒక సందర్భంలో కుల్లు ఉమ్మతి ముఆఫన్ ఇల్లల్ ముజాహిరీ. దైవ ప్రవక్త కారుణ్యమూర్తి అనుచర సమాజంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. ఒక్కరు తప్ప వాళ్ళు ఎవరంటే బహిరంగ పాపాలు ఎవరైతే చేస్తారో. బహిరంగ పాపాలకు దూరంగా ఉండాలి, రహస్య పాపాలకు కూడా దూరంగా ఉండాలి. అన్ని పాపాలకు కూడా దూరంగా ఉండాలి. అయితే బహిరంగంగా కొంతమంది పాపాలు చేస్తుంటారు, దైవం నిషేధించినటువంటి పనులు చేస్తుంటారు. మద్యపానము బహిరంగంగా జరుగుతుంది, వ్యభిచారము బహిరంగంగా, లైసెన్స్ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేస్తుంది. ఈ విషయాలన్నీ మాదక ద్రవ్యాల సేవించడము, ఒకరికి అన్యాయం చేయడము, కొట్టి చంపేయడాలు, మాబ్ లించింగ్ చూస్తున్నాను చూసారా, ప్రాణాదను జయ్యను లేకపోతే ఇంకోటి ఏదో అని చెప్పేసి వాడిని కుట్టేయడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ బహిరంగ పాపాలు, వీటికి దూరంగా ఉండాలి. వీరు ఎవరైతే చేస్తారో, ఇటువంటి పాపాలు ఎవరైతే చేస్తారో వీళ్ళు క్షమించబడరు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరిక చేశారు. కాబట్టి సోదర మహాశీలారా, మనం బహిరంగ పాపాలకు కూడా దూరంగా ఉందాము, రహస్య పాపాలకు కూడా దూరంగా ఉందాము. సర్వేజన సుఖనోభవంతో, థ్యాంక్ యూ వెరీ మచ్.